విద్యార్థులు, ఐర్స్టెడ్ చేసిన ప్రయోగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దండయస్కాంతాన్ని దిక్సూచి వద్దకు తెచ్చినప్పుడు అందులోని సూచక కదులుతుందని మనందరికీ తెలుసు. ఇప్పుడు బ్యాటరీ యొక్క ధన ధ్రువాన్ని విద్యుత్ వాహకము యొక్క ఒక కొనకు కలుపుదాం. బ్యాటరీ యొక్క రుణ ధ్రువాన్ని విద్యుత్ వాహకము రెండవ కొనకు కలిపిన సందర్భంలో దిక్సూచిలో ఎటువంటి మార్పు వస్తుందో గమనించండి. దానికి కారణాన్ని మీరు చెప్పగలరా? బ్యాటరీ ద్వారా వాహకములో విద్యుత్ ప్రవహింపచేసిన సందర్భంలో మనము గమనించినట్లయితే వాహకము చుట్టూత విద్యుత్ క్షేత్రము ఏర్పడుతుంది. ఈ విద్యుత్ క్షేత్ర ప్రభావానికి దానికి దగ్గరలో ఉన్నటువంటి అయస్కాంత సూచికలో కదలిక ఏర్పడినట్లుగా మనము గమనించవచ్చును. దీన్నే ఐర్స్టెడ్ ప్రయోగమని అంటాము.